అమ్మో నీ సక్కదానమో ఏమి ఘనంగా చేసినావా అయ్యా గడప గడప అని అని చెప్పి కొనకాట్ల కాడ కొనూరు దాడి దాకా ఎలాగొట్టిరు పొరగాలు ఇక ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి వస్తే ఏం సక్కదానం ఏం చెప్పిపోయినావు నువ్వు అని చెప్పి అని వచ్చిరనుకోరాదురి ఇక అయితే లొల్లి వేరే ఉన్నది అనుకోరు అలా ఎమ్మెల్సీకి వాళ్ళకే వాడక ఆ మా ఎమ్మెల్సీ ఊరికే వస్తావు అన్నట్టుగా నువ్వు మాకు ఇచ్చిన హామీలు ఏంది మా మీద పెట్టిన కేసులు ఏంది మా కథ ఏందని పాత కక్షలు అన్ని పాతగడ్డ పరలేస్తూ అనుకోరాదురి ఇక అక్కడికి పోలీసు వాళ్ళు పాప బాగా డ్యూటీలు చేసేటోళ్ళు కదా ఏపీ పోలీసులు అంటే ఎట్లుంటుంది ఎరికే బాగా అలాబట్టే తనకు ఎంత ప్రయత్నించినా అయితే పట్టు విడవలే మొత్తం మీద వాళ్ళకు వాళ్ళకి కయ్యాలు పెట్టుకొని ఇక పని అయితే నడవలే నువ్వు చెప్పినా ఏం చేయలేదు ఇప్పుడు వచ్చి చేసేది కూడా ఏమి లేదని తడుగురు తరిపిన అనుకో రాత్రి మళ్ళా గిట్ట గడప అని వస్తే వాటి మళ్ళీ ఈ అంకలు ఉండవు అని చెప్పాను ఇక గట్టిగా బెదిరించరు పోనీ అన్నల్లం పాడైపోను గాలిపంక పాటల చేతలంటేనే గాలిగాలు ఉంటాయి కదన్ మళ్ళీ చేసినాం ఇంతలో అభివృద్ధి అని గడప గడపకు అనే కార్యక్రమం పెట్టుకొని పోతారు వాళ్ళ వాళ్ళకే పడది మళ్ళీ ఎందుకు పోతారు ఏమో అర్థమే కాదులా ఇక్కడ కూడా గట్లనే జరిగింది వజ్రకరూరు మండలం కొనకొండ ఊర్ల గడప గడప కార్యక్రమంలో లొల్లైంది అనుకోరాదు రి మస్తుగా ఇక ఎందుకు వచ్చినాం ఏమిటికి వచ్చినాం ఏం అభివృద్ధి చేసినాం అని చెప్పి ఇక మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిని అడ్డుకున్నారు ఊరోళ్ళంతా ఇక లొల్లి మీద లొల్లి జవడం మీద జవడం మస్తుగా అయింది అనుకోరాదు రి కావాలి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ గేర్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారో అందరూ మంది ఇబ్బంది పడింది ఇంత అభివృద్ధి చేసినా మనం అడ్డుకోకుంటే మనం తప్పే కదా అభివృద్ధి అంటేనే ఆయన విశ్వేశ్వర రెడ్డి గారు అభివృద్ధి అంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఇన్ని పనులు చేసినాడు కదా సార్ ఊరు చూసి ఆడు చూసినా కలకల కలకలా ఆడుతున్నా ఆయన వచ్చినాడని వనగని రాలే మా ఊరు కడుపులో బాగుంటాయి సార్ చెప్తారు సార్ మా బాగా మేము ఎవరు చెప్పుకోవాలి సరే ఇక ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు ఇక గాలిపంక పాటలు గాలిపంక పాటోలకే వాడదన్నట్టు వాళ్ళే సగం కలేదు ఇంకా జనాలను ఏం చేస్తారు చెప్పు ఒకళ్ళ మీద ఒకరికి ఓర్వలేని తలనంత కచ్చలు పెట్టుకొని ఇంకా గడప గడపకు కార్యక్రమాలు పెట్టుకొని పోతారు జనాల జనాలను గడప గిట్లు అస్తారు అన్నట్టు ఇక అనగానే వెనకకు చేతులు పెట్టుకొని ఇక ముఖం కూడా వెనక చూపెట్టకుండా ముంగలికి ఉంటారు ఇలా కథ గిట్లు ఉంటది గాలిపంకా పాటోళ్ళది